గ్రామాలు పట్టణాలకు అనేక నిధులు కేటాయించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీదేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు అన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్థానికులకు స్వీట్లు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, మండపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ చాట్రాతి జానకి రాంబాబు, కో కన్వీనర్ కోటిపల్లి వివీ సాయిరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షులు రాయవీర్రాజు, రాయవరం మండల అధ్యక్షులు శాఖ దుర్గా శ్రీనివాస్, కేశవరపు సూర్యనారాయణ, నాలం ఫణిప్రకాష్, పాలింకి రమణ, బుద్ధవరపు రాజు, రావూరి బాబురావు, చెరట్ల సుబ్బారావు, పిల్లి సత్యనారాయణ, పలివెల రాజు, దూడల శంకర్ నారాయణ, కూరపాటి సాయి రమేష్లు పాల్గొన్నారు. బీజేపీ రావటం, అలాగే 1200 మంది ఎమ్మెల్యేలు గాను, 400 మంది ఎంపీలు గాను భారతీయ జనతా పార్టీకి ఉండడం జరిగింది. బీజేపీ దేశం గ్రామీణ అభివృద్ధి అయ్యిందంటే నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారు హయాంలో అయ్యింది. ప్రతి మున్సిపాలిటీకి కూడా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిని. గ్రామాల అభివృద్ధి అయిందంటే గ్రామాలకు కావలసిన వసతులన్నీ కల్పిస్తున్న ఘనత ఈవేళ నరేంద్ర మోడీ గారు. గ్రామాల అభివృద్ధి అవడానికి కానీ పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణం కానీ, గ్రామీణ వైద్యశాలల నిర్మాణం కానీ, గ్రామంలో మరి రైతు భరోసా కేంద్రాలు కానీ ఎన్నింటికి కూడా ఎన్ఆర్సీసీ నుంచి డబ్బులు ఎత్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఈవేళ వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి పేర్లు చెప్పుకుని ఈవేళ తప్పు దారి పట్టిస్తున్నారు. గృహ నిర్మాణ పథకం మరి జగన్ అన్న కాలనీ పెడుతున్నారు. జగన్ అన్న కాలనీకి నువ్వు ఏమిచ్చావయ్యా? 60-60 రూపాయలు నువ్వు చేసే తల ఇచ్చావు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఫుల్ సబ్సిడీతో 180,000 రూపాయలు ఇచ్చాం. ఈవేళ మరి అది రోడ్లు కావాలన్నా, డంపింగ్ ఆర్డ్ కింద కావాలన్నా, మట్టి తోడు కప్పెట్టాలన్నా ఎన్ఆర్టీసీ నుంచి డబ్బులు ఎత్తున్నారే. వాళ్ళకి కులాయిలు కావాలంటే జలజీవన పథకం నుంచి కులాయిలు ఎత్తున్నారే. కరెంట్ కావాలంటే దీనదాయన ఉపాధ్యాయ పవర్ స్టేషన్ నుంచి కరెంట్ ఇస్తున్నారే. నువ్వేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఉచిత ఇసుక, ఉచిత ఇసుక అని చెప్పి ఈవేళ ఇసుక ఎవరికి అందుబాటులో లేకుండా చేసిన ఘనత మీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే 2024 నాటికల్లా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, అందరికీ కూడా ఇసుకను అందుబాటులో ఉండేలాగా చేస్తుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ